హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను మా ఊరిలో జరిగిన సంకటహర చతుర్థి వ్రతం అన్నమాట. సో ఈ వ్రతం ఎందుకు చేస్తారు, ఈ వ్రతం వల్ల ఏం ఉపయోగము, సో ఈ వ్రతం ఎవరెవరు చేస్తారు, సో ఇవన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈరోజు కనుక వినాయకుడిని దర్శనం చేసుకొని ఆయన్ని కనుక మనం వేడుకుంటే ఆ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పి ప్రతీతి అన్నమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత, ఓం శ్రీ గణేశాయ నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి అడ్డంకులనైనా తొలగించేందుకు వినాయకుడు అనుగ్రహం అయితే చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేసేది సంకటహర చతుర్థి. ఇది పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఆ రోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం, అలాంటి ఎన్నో కష్టాలు తొలగిపోతాయి. ఇది ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు అయితే ఈ సంకటహర చతుర్థి అనేది వస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజు ఎవరైతే వినాయకుడిని పూజించి అనుగ్రహం పొందు కష్టాలు తీరిపోయి వినాయకుని అనుగ్రహం అయితే ఉంటుంది. ఈ పూజా విధానం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూజ చేసే వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా వాళ్ళు ఉపవాసం ఉండాలి, పాలు పండ్లు పచ్చికూరలు మాత్రమే తీసుకోవాలి. ఇక సాయంత్రం సూర్యాస్తమయం సమయానికంటే సుమారు 6 గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి దీపం అయితే వెలిగించాలి. ఈ రోజున వినాయకుడి గుడికి వెళ్ళి అభిషేకాలు మరియు వినాయకుడి వ్రత కథలను వినడం మంచిది. కొంతమంది ఈరోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేస్తారు. దానికోసం వినాయకుడు ముందు తెలుపు లేదా ఎరుపు ఎర్రని గుడ్డ ముక్కను పరిచి అందులో పసుపు కుంకుమను వేయాలి. మనసులో ఉన్న కోరికను తలుచుకొని ఆ గుడ్డ ముక్కలో 3 గుప్పెళ్ళ బియ్యం పోయాలి. ఆపై 2 ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణం వేసి మూట కట్టాలి. ఈ ముడుపుని స్వామివారి ముందు ఉంచి టెంకాయ కొట్టి నైవేద్యం చేసి సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు చేయాలి. ఈ వ్రతాన్ని చివరిగా చేసే రోజున ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి ప్రసాదం చేసి స్వామివారికి నివేదించాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా తీరిపోతుందంటున్నారు పూజారి గారు. ఒకవేళ సంకటహర చతుర్థి రోజు ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదు, ఆ రోజు 4 సార్లు సంకట నాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుడికి గుడికి వెళ్ళి వారి అనుగ్రహం పొందాలి. మేము ఉదయాన్నే నిద్రలేచి స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించాము. అలాగే ప్రసాదానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మేము ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాము. మీకు మా ఊరి గుళ్ళో ఉన్న దేవుళ్ళు ఏవేవి ప్రతిష్ఠించారో అవన్నీ కూడా మీ అందరికి నేను చూపించబోతున్నాము. ముందుగా సుబ్రహ్మణ్య స్వామి చాలా మహిమ గల ఆయన. సో ఎవరైతే జాబ్స్ కోసం లేకుంటే ఏదైనా పిల్లల కోసం పెళ్ళిళ్ళ కోసం ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన అనుగ్రహం ఉంటే ఎంతో మంచిది. వాళ్ళకి త్వరగా పెళ్ళిళ్ళు పిల్లలు ఇలా ఎన్నో సమస్యలు తీరిపోయి అంతా మంచి జరుగుతుంది. సో సుబ్రహ్మణ్య స్వామి మొదటగా ఉన్నారు. మేమైతే ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్లోనే మనకు వినాయకుడి గుడి అయితే కనిపిస్తుంది. సో సైడ్లో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సో ముందు సుబ్రహ్మణ్య స్వామిని మీకు చూపించాను. ఇది వినాయకుడి గుడి అన్నమాట. సో వినాయకుడి గుడికి అటుపక్క ఇటుపక్క వచ్చేసి శివయ్య కామాక్షమ్మ వారు అయితే ఉన్నారు. అది కూడా మీ అందరికి నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ప్రదక్షిణం చేయడానికి ముందుగా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడైతే మిమ్మల్ని నేను శివుడి గుడి దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి శివుడికి అటుపక్క ఇటుపక్క వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే మనం చూడగలమన్నమాట. సో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శివుడు ఉన్నారు, అలాగే వినాయకుని విగ్రహం అయితే ఇటు సైడ్ కూడా ఉంది. సో ముందుగా శివుడి విగ్రహాన్ని మీ అందరు చూపిస్తున్నాను. శివుడికి ముందుగా నంది ఉంది. సో శివుడి విగ్రహం అనేది చాలా ఇక్కడ స్పెషల్గా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మేము ప్రసాదానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశాము. అలాగే కొత్తగా మేము దండలన్నీ చేసినటువన్నీ ఇక్కడ పెట్టాము. ఈరోజు సంకటహర చతుర్థి కాబట్టి ఇలా మేము మామిడాకలతో తోరణాలు కూడా కట్టాము. సో ఈ సంకటహర చతుర్థి రోజు వ్రతం ఎంత మంచిదో మీ అందరికీ నేను ముందుగానే చెప్పాను. చూసారా, శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు చెట్టును కూడా మనం చూడొచ్చు. మారేడు పూలతో మనం శివుడిని పూజిస్తే ఎంతో మంచిది. మరియు ఇక్కడ కొన్ని కొన్ని చెట్లు అయితే వీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడైతే మనం కామాక్షమ్మ వారిని దర్శించడానికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ కామాక్షమ్మ వారి గుడి కూడా ఉంది. ఈ కామాక్షమ్మ వారు ఎంతో మహిమ గల ఆమెను ఒకసారి మనం
వెళ్ళి దర్శించి కామాక్షి అమ్మవారి యొక్క కృపను మనం పొందితే మనకు వచ్చే కష్టాలన్నీ కూడా తీరుతాయి. అమ్మవారిని తలుచుకొని కుంకుమార్చన చేసిన వారికి ఎంతో మంచి జరుగుతుంది. సో నేనైతే కామాక్షి అమ్మవారిని కంచిలో మరియు జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్ రెండింటిని దర్శించాను. ఆ వీడియోస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి. అమ్మవారి యొక్క ప్రత్యేకత, అక్కడ ఎలా చేస్తారు పూజలు అనేటివి చాలా కొత్తగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఆ టెంపుల్స్ని అయితే దర్శించి అమ్మవారి అనుగ్రహం అయితే పొందండి. సో ఇప్పుడు నేను కామాక్షి అమ్మవారిది చూసేశారు కదా మీరు. సో ఇప్పుడైతే నేను మీకు నవగ్రహాలు చూపించబోతున్నాను. నవగ్రహాలు చూసారా, అటు సైడ్ ఉన్నాయన్నమాట. సో ఇదైతే మా ఊరిలో ఉన్న వినాయకుడి గుడిలో ఉన్న టెంపుల్స్ అప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. సో ఇదైతే వినాయకుడి గుడి అన్నమాట. ఈ వినాయకుడి గుడి దగ్గరికి మేము ముందుగానే జిల్లేడు పువ్వులు, గరిక, వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన ఉండరాళ్ళు, ఇలా ఎన్నో ఏర్పాట్లు అయితే చేశాము. స్వామివారికి మార్నింగే అభిషేకం అయితే అయిపోయింది. మా బుడ్డోడు అయితే ఇప్పుడు వినాయకుడిని ప్రార్థించడం కోసం గుడికి అయితే వచ్చేసాడు. వాడిని కూడా మీ అందరికి చూపిస్తున్నాను చూడండి. ఓం గణేశాయ నమః అని చెప్పి అందరూ అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల గణేశుని యొక్క ఆశీస్సులు మనకైతే లభిస్తాయి. అలాగే విఘ్నేశ్వరుడికి మేము చేసిన ప్రసాదాలన్నీ సమర్పించాము. ఇంతలో మీ అందరికీ నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే గుడి పక్కన చిన్న చెరువు లాంటిది ఒకటి ఉంది. సో అదైతే మీకు చూపించాను కదా చూడండి. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి చూస్తే మొత్తం కూడా మనకైతే కనిపిస్తుందన్నమాట. అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. ఓం గణేశాయ నమః. ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వరుని తలుచుకొని ఈ పూజ చూసినట్లయితే అంతా కూడా మంచిగా జరుగుతుందన్నమాట. సో నేను వీడియో అయితే కంటిన్యూగా చూపిస్తూ ఉంటాను, వీడియోని చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు గణేష పూజలో మనము ముందుగా గణేష అష్టోత్తరము, సో ఆయనకి సంబంధించిన ఈ సంకటహార వ్రతానికి సంబంధించిన పూజ అయితే మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మన గోత్రాలు అవన్నీ అడుగుతారు, అడిగిన తర్వాత మనల్ని పూజలు కూర్చోబెడతారు. సో ఇలా పూజ అవ్వడానికి అయితే మాకు 1 అవర్ అయితే టైం పట్టిందన్నమాట. మేమైతే గుళ్ళో అందరికీ అభిషేకాలు, అందరికీ నూతన వస్త్రాలు సమర్పించామన్నమాట ఈరోజు. అందుకని ఫస్ట్ వచ్చేసి విఘ్నేశ్వరుని పూజ అయిన వెంటనే తర్వాత మేము శివుని యొక్క పూజకి అయితే వచ్చేసాము. చూస్తూ ఉన్నాను వీడియో అయితే కంటిన్యూగా. ఓం చిదంబర వాసాయ నమః. శివగామ సుందరి మనోహర శ్రీ నటరాజ స్వామి ఆకాశలింగ హరాయ నమః. ఓం షణ్ముఖ పీతాలాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం పార్వతీపతి నమ కైలాసనాథాయ నమః.
కంచియే కాంబ్రనాథాయ నమః పృథ్వీలింగహారాయ నమః మధుర మీనాక్షి మనోహర సుందరేశ్వరలింగహారాయ నమః ఓం శ్రీ నాగేంద్రహరాయ నమః నాగభూషణాయ నమః నాగేంద్రలింగ దారుగావనవాసాయ నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ నమః విశ్వేశ్వరలింగహరాయ నమః ఓం కాళభైరవలింగారాయ నమః ఓం హంపి భువనేశ్వరాయ నమః భువనేశ్వరి మాతా మనోహర హంపి విరూపాక్షేశ్వరాయ నమః ఓం శ్రీ ఏకాంబ్రనాథాయ నమః కుక్కుటేశ్వరాయ నమః దక్షద్వరహరాయ నమః వైద్యనాథాయ నమః వైద్యలింగారాయ శ్రీ ఇప్పుడైతే మేము కామాక్షి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. కామాక్షి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడికి వచ్చి కుంకుమ అర్చన చేయించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే మీకు మొత్తం కూడా నేను అమ్మవారిని చూపిస్తున్నాను. చూడండి, నూతన వస్త్రములతో అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ మేమైతే దండ కూడా వేసున్నాము, చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే కొంచెంసేపట్లో పూజ అనేది ప్రారంభం కాబోతుంది. అది కూడా మీ అందరికీ చూపిస్తాను. ఓ మహాదేవై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనై చ విద్మహే కన్యాకుమారై చ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం హయం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం హయం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం జననీ కాత్యాయని శాంభవి శంకరి సర్వాణి జగన్మాతాదిశక్తి పరాశక్తి జ్వాలాముఖి వైష్ణవి రాజ రాజేశ్వరి కన్యకా పరమేశ్వరి ధనవాడ కామాక్షి దేవితోభ్యో నమః. మెదవాడ కనకదుర్గ దేవతోభ్యో నమః. కంచి కామాక్షి దేవతోభ్యో నమః. మధుర మీనాక్షి దేవతోభ్యో నమః. కాళహస్తి జ్ఞానప్రసూనాంబిక దేవతోభ్యో నమః. ఓం శ్రీ చిదంబరవాసి నిశుభగామ సుందరి దేవతోభ్యో నమః. జంబుకేశ్వర అఖిలాండేశ్వరి మాత దేవతోభ్యో నమః. పిఠాపురం పురహూతిగమాత దేవతోభ్యో నమః. దక్షవాడిక మాణిక్యాంబ మనోహర తల్లి దేవతోభ్యో నమః. ఓం సంగమేశ్వర బాల త్రిపుర సుందరి దేవతోభ్యో త్రిపురాంతమేశ్వర బాల త్రిపుర సుందరి దేవతోభ్యో నమః. ఓం శ్రీ జనని కాత్యాయని శాంభవి శంకరి సర్వాణి జగన్మ ఆదిశక్తి పరాశక్తి శ్రీ సరస్వతి లక్ష్మి పార్వతి ముగురమ్మ జగన్న మూలపడమ్మ పారిచర్ల వారి పాడం కామాక్షి అష్టోత్తర సదనాం పూజాం సమర్పయామి. ప్రసన్న వరదా భవతు. ఇప్పుడైతే గుళ్ళోనే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. నవగ్రహాలకు కూడా చాలామంది పూజలు వచ్చి చేయించుకుంటూ ఉంటారు. నవగ్రహ ఆరాధన కూడా చాలా మంచిదని చెప్పేసి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగుతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేయించుకుంటున్నారు. అది కూడా చూపిస్తాను అయితే చూడండి. సో చూశారు కదా, మా ఊర్లో మేము సంకష్టహర చతుర్థి ఎలా జరుపుకున్నాము. మీరు కూడా వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మీరు కూడా సంకష్టహర చతుర్థి రోజు పూజలు అయితే చేయించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేసేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. Bye.